నానక్పూర్ అనే ఊర్లో కరిష్మా ఇంకా ఆరవ్ తమ తండ్రితో కలిసి ఉండేవారు. వాళ్ల తండ్రికి టీబీ జబ్బు వచ్చింది. ఆయన రోజంతా మంచమీదే ఉండేవారు. కరిష్మాకి రెండంతస్తుల ఇల్లు ఉండేది. కింద ఫ్లోర్లో వాళ్లు ఉండేవారు. అలాగే మేడమీద అద్దెకిచ్చేశారు. వాళ్ళింట్లో సంపాదించేవాళ్లు ఎవ్వరూ లేరు. అందుకే అద్దె డబ్బుతోనే వాళ్లు ఇంటి ఖర్చులు చూసుకునేవారు. కరిష్మా, ఆరవ్ ఇంటిమీద శ్యాంలాల్ అనే అతను తన భార్యతో కలిసి ఉండేవాడు. శ్యాంలాల్ కన్ను కరిష్మా ఆరవ్ల ఇంటిమీద పడింది. అసలు ఈ ఇంటి యజమాని ఎప్పుడు చేస్తాడో ఏమో, వాడు చావగానే మనం ఈ ఇంటిని మన సొంతం చేసేసుకుందాము. కానీ అతనికి ఇద్దరు అల్లరి పిల్లలు కూడా ఉన్నారు కదా. అసలు పిల్లల మాట ఎవరు పట్టించుకుంటారులే. నేను కొందరు మానవ తస్కర్లతో మాట్లాడాను. ఒకవేళ ఊర్లో వాళ్ళు అడిగితేనో? ఊర్లో వాళ్ళకి చెప్పేద్దాం ఆ పిల్ల ఎవరో అబ్బాయితో పారిపోయింది అని, ఇక పిల్లాడు ఎవరో అమ్మాయితో పారిపోయాడని. ఒకసారి ఈ ముసలాడు చనిపోతే ఇల్లు మనదైపోతుంది. ఊర్లో ఒక ధనవంతుల కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో వాళ్ళు విదేశాలకి వెళ్ళొస్తూ ఉండేవారు. ఆ ఇంట్లో ఒకతను అమెరికా నుండి రెండు తెల్ల ఎలుకలు తీసుకొచ్చాడు. ఎలుకలకి కరోనా అనే రోగం వచ్చేసింది. కొన్నాళ్ల తర్వాత ఆ ఎలుకలు చనిపోతే వాటిని అలాగే బయటపడేశారు. ఎవరైతే ఆ ఎలుకల్ని తొక్కారో వాళ్లకి కరోనా రోగం అంటుకుంది. కొద్ది రోజుల్లోనే ఆ రోగం ఊరంతా పాకిపోయింది. కరిష్మా ఇంకా ఆరవ్ల తండ్రి ముందే టీబీతో బాధపడేవారు. రోగ నిరోధక శక్తి తక్కువుండడం వల్ల కరోనా కూడా అతనికి సోకింది. ఆరవ్ ఇంకా కరిష్మాలకు కూడా ఆ రోగం సోకే ఆస్కారం కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు తమ తండ్రికి మందులు ఇంకా భోజనం పెడుతూ ఉండేవారు. ఆరవ్ తండ్రి డాక్టర్ని పిలుచుకొని వచ్చాడు. మీ నాన్నగారికి మందులు ఇంకా భోజనం పెట్టిన తర్వాత మీరిద్దరూ మీ చేతులకి శానిటైజర్ తప్పకుండా వేసుకోండి, లేదా మీకు కూడా ఆ రోగం వచ్చే ప్రమాదం ఉంది. ఆరవ్ వెంటనే మందుల షాప్ నుండి శానిటైజర్ కొనడానికి వెళ్తాడు. అద్దెకుంటున్న శ్యాంలాల్ డాక్టర్ చెప్పిన మాటలన్నీ వింటాడు. మనం ఇప్పుడు చేయాల్సిందల్లా రోజు వెళ్లి వీళ్ళ శానిటైజర్ ని దొంగలించేయాలి. అప్పుడు ఈ ఇద్దరు పిల్లలు కూడా రోగం వల్ల చనిపోతారు. శ్యాంలాల్ రాత్రి వేళ గప్చుప్గా కిందకి వెళ్లి కరిష్మా ఇంకా ఆరవ్ల శానిటైజర్ని దొంగిలించేస్తాడు. మరుసటి రోజు ఆరవ్ చూసేసరికి అక్కడ శానిటైజర్ ఉండదు. కరిష్మా, నువ్వు శానిటైజర్ డబ్బాని మింగేశావా? ఎక్కడా లేదేంటి? కనిపించడం లేదా? అయితే మరో శానిటైజర్ తీసుకొనిరా. ఆరవ్ మళ్లీ మందుల షాప్కి వెళ్లి మరో శానిటైజర్ తీసుకుని వస్తాడు. కాని మరుసటి రోజు ఆ శానిటైజర్ మళ్లీ మాయమైపోతుంది. ఇలా మూడు నాలుగు రోజులు రోజూ జరుగుతూనే ఉంది. ఒకరోజు కరిష్మా శ్యాంలాల్ దగ్గరికి అద్దె డబ్బులు అడగడానికి వెళ్ళింది. అంకుల్, అద్దె డబ్బులు ఇవ్వండి, నాన్నగారికి మందులు ఇంకా శానిటైజర్ కొని తేవాలి. శ్యాంలాల్ ఒంట్లో బాగోలేనట్టు నటించడం మొదలుపెట్టాడు. కరిష్మా, నాకు చాలా రోజులుగా ఒంట్లో బాగోట్లేదు, ఈసారి అద్దె ఇవ్వలేను, వచ్చే నెల ఇచ్చేస్తానులే. తను తన తండ్రికి భోజనం ఇంకా మందులు కూడా ఇవ్వలేకపోయింది. ఎందుకంటే వాళ్ల దగ్గర శానిటైజర్ కూడా లేదు. అసలు ఆ అక్కతమ్ముళ్లకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇద్దరూ ఆ ఊరి పాత నుయ్యి దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. ఆ నుయ్యి నుండి ఒక జీని బయటికి వస్తాడు. ఏమైంది, మీరిద్దరు ఎందుకు ఏడుస్తున్నారు? మా నాన్నకి ఒంట్లో బాలేదు, మా దగ్గర శానిటైజర్ కూడా లేదు. ఒకవేళ మేము మా నాన్నకి అన్నం పెట్టి మందులు వేశాక చేతులకి శానిటైజర్ రాసుకోకపోతే మేము కూడా రోగాల బారిన పడతాము. ఆ జీని ఇద్దరికి ఒక మాయా శానిటైజర్ని ఇస్తాడు. ఏంటి ఇంత చిన్న విషయమా? ఈ మాయా శానిటైజర్ని తీసుకెళ్ళండి, ఇది ఎప్పటికీ అయిపోదు. కరిష్మా ఇంకా ఆరవ్ సంతోషంగా ఇంటికి చేరుకుంటారు. నాన్నగారు చూడండి, మాకు ఏం దొరికిందో, మాయా శానిటైజర్. తండ్రి ఏ జవాబు ఇవ్వరు. ఇద్దరి పిల్లల తండ్రి కరోనా వల్ల కన్ను మూశారు. ఆ రాత్రి పెద్ద వాన పడింది. రోగం కారణంగా ఎవ్వరూ తమ ఇళ్ల నుండి బయటికి రావడం లేదు. కరిష్మా ఇంకా ఆరవ్ అంత పెద్ద వానలో ఒంటరిగానే తమ తండ్రిని పాతిపెట్టి వస్తారు. వాళ్లు ఇంటికి చేరుకునేసరికి శ్యాంలాల్ ఇద్దరు మానవ తస్కరులతో కలిసి ఇంటి బయటే ఉంటాడు.
ఆ రౌడీలు కరిష్మా ఇంకా ఆరవలని భుజం మీద ఎత్తుకొని తీసుకెళ్లిపోతూ ఉంటారు. వాళ్ళు వీళ్ళని తీసుకొని అడవిలోకి చేరుకోగానే అప్పుడు ఆరవ్ చెట్టు నుండి ఒక కర్రని విరక్కొట్టి ఆ ఇద్దరి గూండాల తలల మీద కొడతాడు. ఇద్దరు రౌడీలు స్పృహ కోల్పోతారు. కరిష్మా ఇంకా ఆరవ్ అడవి నుండి పారిపోతారు. వాళ్ళిద్దరూ తెల్లారేంత వరకు అలా పరిగెడుతూనే ఉంటారు. మాయా శానిటైజర్ ఇప్పటికీ ఆరవ్ జేబులోనే ఉంది. ఇప్పుడు మనం ఇంటికి ఎలాగో వెళ్ళలేము. ఆ శ్యామ్లాల్ మనల్ని చంపేస్తాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది. రోగం వ్యాపించి ఉండడం వల్ల ఈ టైంలో శానిటైజర్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే మన దగ్గర ఉన్న శానిటైజర్ మాత్రం ఎప్పటికీ అయిపోదు. మనం ఈ మాయా శానిటైజర్ నుండి తీసి శానిటైజర్ ని చిన్న చిన్న సీసాల్లో నింపుదాం. దాన్ని తక్కువ ధరకి అమ్మేద్దాం. ఐడియా చాలా బాగుంది. ఆరవ్ ఇంకా కరిష్మా పక్క ఊరికి చేరుకుని శానిటైజర్ ని అమ్మడం మొదలు పెడతారు. రోగం వ్యాప్తి చెంది ఉండడం వల్ల శానిటైజర్ల డిమాండ్ ఎక్కువగానే ఉంది. జనాలు ఆరవ్ ఇంకా కరిష్మాల శానిటైజర్ వెంట వెంటనే కొనేశారు. కొద్ది రోజులకే వాళ్ల దగ్గర బోలెడంత డబ్బు పోగయింది. వాళ్ళు తమ కోసం ఒక చిన్న ఇంటిని కూడా కొనుక్కున్నారు. వాళ్ళిద్దరూ ఐదేళ్ల దాకా ఏదో విధంగా డబ్బులు సంపాదిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కారు. కరోనా మహమ్మారి కూడా తగ్గిపోయింది. ఇక సమయం వచ్చేసింది. మనం మన పాత ఇంటిని ఆ శ్యామ్లాల్ నుండి వెనక్కి తీసుకోవాలి. ఆరవ్ ఇంకా కరిష్మా పోలీసులను తీసుకొని తమ పాత ఇంటికి చేరుకుంటారు. శ్యామ్లాల్ ఇల్లు తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోడు. అప్పుడు వాళ్ళిద్దరూ కోర్టుకి వెళ్లి శ్యామ్లాల్ మీద కేసు పెడతారు. వాళ్లు కేసు గెలుస్తారు. శ్యామ్లాల్ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఎవరో నిజమే చెప్పారు. ఆఖరికి సత్యమే ఎప్పుడు గెలుస్తుంది. మీరూర్ అనే ఊర్లో రామ్దాస్ అతని భార్యతో కలిసి ఉండేవాడు. రామ్దాస్ చేపలు అమ్ముకునే పని చేస్తూ ఉండేవాడు. ఇవాళ టిఫిన్ ఏం చేశావు? చెప్పాను, పన్నీర్ కూర ఇంకా కందిపప్పు అలాగే ఆమ్లెట్ కూడా వేశాను. అన్ని వంటలు బాగా వచ్చాయండి. సరేలే, వండినవన్నీ తీసుకొచ్చేసాయి. టిఫిన్ చేసిన తర్వాత రామ్దాస్ చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లేవాడు. రోజంతా ఎండలో చేపలు పట్టిన తర్వాత రామ్దాస్ ఇంటికి చేరేవాడు. వచ్చేసారా? సర్పంచ్ గారి మనిషి వచ్చాడండి. ఊరి మొత్తంలో ఏదో కబురు చెప్పి వెళ్లాడు. అది ఊర్లో ఏదో ఫ్లూ వ్యాపిస్తోందట. అలాగే ఊర్లో ప్రతి వ్యక్తికి తలో ఒక మాస్క్ ఇచ్చి వెళ్లాడు. ఇదిగో మీ మాస్క్. మాస్క్ పెట్టుకుంటే ఫ్లూ రాదా ఏంటి? అతను ఏమన్నాడంటే ఈ మాస్కులు ప్రభుత్వం పంపిందట. ఈ మాస్కుల వల్ల 100% రక్షణ ఉంటుందట. అలాగే ఒకవేళ ఎవరి మాస్క్ అయినా పోతే గనుక వాళ్ళు మళ్ళీ ఇవ్వరట. అలాగే ఈ మాస్క్ లేకుండా ఎవ్వరు ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదంట. చాలే చెప్పింది కానీ వెళ్ళి అన్న కొట్టించు. ఏమంట చేసావు? పువ్వు దుంపలు టమాటా అనవకాయ ఇంకా చేపలు కలిపి మంచి మిక్స్డ్ వెజ్ కూర వండానండి. అయితే సరే, వండింది మొత్తం తీసుకురా. మరుసటి రోజు ఊళ్ళో అందరూ మాస్కులు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. రామ్దాస్ కూడా మాస్క్ వేసుకుని చేపలు పట్టడానికి బయలుదేరతాడు. రామ్దాస్ సాయంత్రం చేపలు పట్టి బాల్టీలో వేస్తూ ఉండగా తనకి ఒక చేప నోట్లో బంగారపు ఉంగరం ఉండడం చూస్తాడు. రామ్దాస్ ఆ ఉంగరాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తను ఆ ఉంగరాన్ని తీసుకుని ఇంటికి వస్తాడు. చూడు, ఇవాళ నాకు చేప నోట్లో ఏం దొరికిందో, ఒక బంగారపు ఉంగరం. ఆ దేవుడు ఖచ్చితంగా నీ నిజాయితీని అలాగే కష్టాన్ని మెచ్చి దీన్ని మీకు ఇచ్చినట్టున్నాడు. రామ్దాస్ ఆ ఉంగరాన్ని అమ్ముకుని ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. అలాగే ఒక కారు కూడా కొనుక్కున్నాడు. ఇప్పుడు రామ్దాస్ కారులో చేపలు పట్టడానికి వెళ్ళి అలాగే ఆ చేపలని కారులోనే పెట్టి ఇంటికి తీసుకొచ్చేవాడు. ఈ విధంగా రామ్దాసు ఇంకా అతని భార్య సంతోషంగా బ్రతుకు సాగిస్తూ ఉన్నారు. రామ్దాస్ ఇంటి పక్కన రాఘవ్ అనే ఒక పాలవాడు ఉండేవాడు. రాఘవ్ రామ్దాసును చూసి చాలా అసూయపడేవాడు. రామ్దాసు చేపల వ్యాపారం చేస్తూ పెద్ద ఇంటిని కట్టేసుకున్నాడు. కానీ నేను ఇంకా ఈ పాకలోనే పడి ఉంటున్నాను. ఈ ఆవు అయితే అస్సలు పాలివ్వడమే లేదు. దీనివల్లే నేను పేదవాడిగానే ఉండిపోయాను. నాకు రామ్దాసుని పేదవాడిగా మార్చే ఉపాయం ఉంది. ఊర్లో ఫ్లూ బాగా వ్యాపించి ఉంది. ఒకవేళ నేను తన మాస్క్ ని దొంగిలించేస్తే ఇక రామ్దాస్ ఇంటి నుండి బయటికి వెళ్ళలేడు.
రాత్రివేళ రామదాస్ ఇంకా అతని భార్య నిద్రపోయాక రాఘవ్ రామదాస్ ఇంట్లోకి చొరబడి రామదాస్ ఇంకా అతని భార్య మాస్కులను తీసుకువెళ్ళి తన ఆవుకి తినిపించేశాడు. మరుసటి రోజు రామదాస్ పనికి బయలుదేరదాం అనుకునేసరికి తన ఇల్లు మొత్తం ఆ ఫేస్ మాస్క్ వెతుకుతాడు, కానీ అది కనిపించదు. రెండు మాస్కులు పోయాయేంటి? ఇప్పుడు నేను చేపలు పడ్డానికి బయటికి ఎలా వెళ్ళను? అలాగే ఈ ఫ్లూ ఈ ఏడాదంతా తగ్గేలా లేదు. రామదాస్ తన తండ్రి ఫోటో ఎదుట నిలబడి ఏడవడం మొదలు పెడతాడు. అప్పుడే రామదాస్ నాన్నగారి ఆత్మ అక్కడికి వస్తుంది. మీరిద్దరూ ఏడవకండి పిల్లలు, నేను మీకు మాయలున్న మాస్కుని ఇస్తాను, అది ఎన్నో పనులు చేయగలదు. నాన్నగారి ఆత్మ రామదాస్ ఇంకా అతని భార్యకి ఒక మాయల మాస్క్ని ఇచ్చి మాయమైపోతుంది. రామదాస్ భార్య ఆ మాయల మాస్క్ను వేసుకోగానే తనకి వాసన పీల్చే శక్తి ఒక్కసారిగా పెరిగిపోతుంది. నీ బట్టల నుండి ఆడవాళ్ళ సెంటు వాసన ఎందుకు వస్తోంది? అరే, నేను బజార్లో చేపలవ్వడానికి వెళ్తాను కదా, అక్కడికి బోల్డ్ మంది ఆడవాళ్ళు చేపలు కొనడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి కాస్త దూరంగా ఉండి చేపలు అమ్ముతూ ఉండు. మరుసటి రోజు ఆ మాయల మాస్క్ వేసుకుని రామదాస్ చెరువు దగ్గరికి వెళ్లేసరికి అప్పుడు తన వాసన చూసే శక్తి వల్ల తనకి తెలిసిపోతుంది ఆ చెరువులో చేపలు ఎటువైపు ఉన్నాయో అని. ఆ మాయల మాస్క్ కారణంగా రామదాసు మునుపటి కన్నా రెట్టింపు చేపలు పట్టుకున్నాడు. ఇప్పుడు మనం సొంత కంపెనీ పెట్టుకుందాం, అలాగే చేపలను కూడా ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెడదాం. మాయల మాస్క్ కారణంగా రామదాసు వ్యాపారం రెట్టింపు అయిపోయింది. ఒకరోజు రామదాస్ ఇంకా అతని భార్య మాయల మాస్క్ గురించి మాట్లాడుతూ ఉండగా, ఇవాళ మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటే నాన్నగారు ఇచ్చిన ఆ మాస్కే కారణం. రాఘవ కిటికీ నుండి రామదాస్ మాటలన్నీ వినేస్తాడు. రామదాస్ ఇంకా అతని భార్య మాస్కులు తీసేసి నిద్రపోయాక అప్పుడు రాఘవ్ వాళ్ళ ఇంట్లోకి చొరబడతాడు. ఆ మాయల మాస్కును దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. రాఘవ్ ఆ మాస్కులను ముట్టుకోగానే తనకి కరెంట్ షాక్ తగులుతుంది, దాంతో తను మూర్చపోయి పడిపోతాడు. మరుసటి రోజు రామదాస్ అలాగే అతని భార్య నిద్రలేచేసరికి రాఘవ వాళ్ళ ఇంట్లో పడి ఉండడం చూస్తాడు. రామదాస్కి అతని భార్యకి అర్థమైపోతుంది, రాఘవే ఆ దొంగ అని, అతనే ఆ పాత మాస్కులు దొంగిలించాడు అని, అలాగే ఇప్పుడు ఈ మాస్కులు కూడా దొంగిలిద్దామని ఇక్కడికి వచ్చాడని రామదాస్ రాఘవ్ని పోలీసులకి అప్పగిస్తాడు.